టిఆర్ఎస్ బీజేపీలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మోదీ కేసీఆర్ ఇద్దరు రైతులను నిండా ముంచారని ధ్వజమెత్తారు. రైతుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. వ్యవసాయ అభివృద్ధిని మహాయజ్ఞంలా మొదలుపెట్టామన్న ఆయన రాహుల్ టూర్కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్య స్టార్ట్ చేసిందని కేసీఆర్ ను ముఖ్యమంత్రిని కొనసాగిస్తున్నారు. ఆ మాట అంటే మీ మంత్రులు ఏదైనా చెప్తే కానీ ఉచిత విద్యుత్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ మరిపించే విధంగా మీ ప్రచారం ఉంది. కానీ ఆ రోజు 2004 ఉచిత కరెంటు రైతులకు ఫ్రీగా సంతకం పెట్టి ఇప్పటి వరకు కొనసాగుతుంది కూడా కాంగ్రెస్ పుణ్యమే. కానీ ప్రచారం ఎప్పుడు అట్లా చేయలే. ఇప్పుడు ఎట్లుందంటే రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి రాష్ట్రం రాకముందు ఎట్లుంది తెలంగాణ రైతు వ్యవసాయ రైతుల పరిస్థితి రైతు కూలీల పరిస్థితి రాష్ట్రం రాకముందు ఎట్లున్న రాష్ట్రం వచ్చినాక ఎట్లున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల కాలం ఉమ్మడి రాష్ట్రంలో కానీ అంతకుముందు కానీ మొన్నటిదే మాట్లాడుకున్నాం, 10 ఏళ్ల కిందదే మాట్లాడదాం మనం. రాష్ట్రం రాకముందు ఎట్లా ఉండే వాస్తవాన్ని కూడా ఈ రైతులకు సంబంధించి ఆ ఫోన్ జర ప్లీజ్ ఎవరి వస్తున్నాయి జర. అయితే తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత రాకముందు ఎట్లుండే అంటే చెప్తున్నా మర్చిపోతున్నాను. ఉచిత కరెంటు ఒకటి, ఇప్పుడు మేము ఉచిత కరెంటు స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు స్టార్ట్ అయినప్పుడు ఇంకోటి ఏంటంటే ఉచిత కరెంటు స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయి ప్రభుత్వ ధనాన్ని ఉచిత కరెంటు మీద రైతుల కోసము డబ్బులు కడుతున్నది. కట్టేటప్పుడు 100 రూపాయలలో 99 రూపాయలు ఉచిత కరెంటుకే ప్రభుత్వ ఖజానా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ప్రచారానికి 1 రూపాయే వాడినాం, 1 రూపాయే వాడినాం ప్రచారానికి. ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు పది రూపాయలు పావులా కోడికి బారాణ మసాలా ఇప్పుడు పావులా కోడికి బారాణ మసాలా ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 10 రూపాయలు ఖర్చు పెట్టిందనుకో 90 రూపాయలు పబ్లిసిటీ పెడుతున్నారు. విచిత్రంగా ఉన్నది అసలు. అదిగా ఇప్పుడు రైతులకు ఇప్పుడు 100,000 రూపాయలు సోనియా గాంధీ గారు రుణమాఫీ ఒకటే కిస్తుల ఒక తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఉమ్మడి రాష్ట్రం మొత్తం కాదు భారతదేశం మొత్తము అంతేనా అది ఒకటే కిస్తుల మాఫీ సోనియా గాంధీ గారు ఒకటే కిస్తుల మాఫీ చేసారు 100,000 రూపాయలు. కేసీఆర్ ఒకే కిస్తుల 100,000 రూపాయలు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసి రైతుల కోసము అలా 1 రూపాయి కూడా పబ్లిసిటీ కోసం వాడలే. కానీ ఇప్పుడు నువ్వు అసలు రైతు రుణమాఫీ ఇప్పుడు మాట్లాడదాం, పోయిన 4 కిస్తులు అయిపోయింది రైతులకు తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి 3-4 ఏళ్ళకు వచ్చింది. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ అయితే ఎలక్షన్ మనకు. ఇప్పుడు 100,000 రూపాయల రుణమాఫీ చేయకరేపోతే రైతులకు. కానీ ప్రచారం ఏమున్నది, రైతులకు రుణమాఫీ అయినట్టుగానే ప్రచారం ఉన్నది. అంటే ఒక రైతు మీద ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వము ఎట్లా ఉందంటే ఒక రైతుకి 10 రూపాయలు ఖర్చు పెట్టి రైతుకు 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు.